మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కేబినెట్ లో మరో ఆరుగురిని తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ కూర్పుపై క్లారిటీ రానుంది. సీనియర్లతో పాటు కొత్త వారిని కూడా తీసుకునే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ పూర్తిగా సామాజిక సమీకరణాలతో ఉంటుందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంత్రి పదవిపై చాలా మంది నేతలే ఆశలు పెట్టుకున్నారు. ముదిరాజ్ వర్గానికి చెందిన ఒకరికి మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అయితే ఆ వర్గానికి చెందిన కీలక నేత వాకంటి శ్రీహరి ఒక్కరే ఉండటంతో ఆయనకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరోపక్క రంగారెడ్డి జిల్లా నుంచి మల్లెడ్డి రంగారెడ్డి పోటీలో ఉండగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక ఈ రేసులోనే రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్ చెప్పండి, తెలంగాణ కేబినెట్ విస్తరణకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే ప్రధానంగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి సాదిక్? ప్రసన్న, కేబినెట్ కూర్పు అతి త్వరలో జరగబోతుంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ పూర్తి స్థాయిలో విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక సమీకరణలో భాగంగా అన్ని సామాజిక వర్గాలను కూడా సంబంధించిన నేతలను మంత్రి పదవులు ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్టుగా తాజాగా అందుతున్నటువంటి సమాచారం. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా 17 మంది మంత్రులు ఉండేందుకు గాను రాజ్యాంగం ఉన్నటువంటి నిబంధన, అంటే 119 అసెంబ్లీ స్థానాలు గాను 15% ఉన్నట్లయితే 18 మంది మాత్రమే ఉండాలి ముఖ్యమంత్రి మినహా, మిగతా 17 మంది మంత్రులకు చోటు కల్పిస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటుగా 11 మంది ఉన్నారు, అంటే 12 మంది అయ్యాయి. ఇంకో మరో 6 సంబంధించిన మంత్రులకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన దానిలో 6 మంత్రుల పదవులు కూడా రాబోతున్నాయి. అయితే ఏ సామాజిక వర్గాలకు వస్తున్నది, ఏ జిల్లాల సామాజిక వర్గాలకు వస్తుందనిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొస్తుంది. గాంధీభవన్ వర్గాల్లోనూ ఇటు ప్రభుత్వంలో కూడా తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 200 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంత పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ విస్తరణ చేయాలి, ప్రజా పరిపాలన మరింత స్పీడప్ చేయాలంటే కేబినెట్ విస్తరణ చేయాలి, వారికి సంబంధించిన శాఖలు కూడా కేటాయించాలి, శాఖాపరమైనటువంటి అంశాలను కూడా ముందుకు తీసుకువెళ్ళాలి, అభయస్థం మేనిఫెస్టో కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలంటే కేబినెట్ పూర్తి స్థాయిలో విస్తరించాలన్నటువంటి అంశంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, వికేంద్రీకరణ, అంటే ప్రజా పరిపాలన వికేంద్రీకరణ చేసే లక్ష్యంగా మంత్రి సంబంధించినటువంటి పదవులు ఇవ్వాలి, అదేవిధంగా మంత్రులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో వాళ్ళు సమీక్షలు చేయాలి, ప్రభుత్వ నిర్ణయాలను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకువెళ్లే లక్ష్యంగా అయితే చేస్తున్నటువంటి అంశంలో మనం కీలకంగా దీనికి సంబంధించిన హిస్టరీ చూసుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కొత్త వారిని, అదేవిధంగా పాత వారిని మిళితం చేస్తూ ఒక సోషల్ ఇంజనీరింగ్ చేసే భాగంగా మిగతా సంబంధించిన సామాజిక వర్గాలు అందరినీ కూడా కేబినెట్లో తీసుకునే అవకాశాలు అయితే కనబడుతూ, ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 6 సంబంధించినటువంటి మంత్రులు కూడా రాబోతున్నారు. సో దాంట్లో ప్రధానంగా ముదిరాజ్ సామాజిక వర్గం తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద సామాజిక వర్గం ఉంది. అంతేకాకుండా ఆయనకు ఆ వర్గం నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే అయ్యారు, ఆయనకు వాకాటి శ్రీహరి, ఆయనకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆ ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారంలో చెప్పిన సందర్భం ఉంది. ఇక దీంతో పాటుగా ఆది శ్రీనివాసు కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా విధేయంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కోటరలో కూడా ఆయన కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ అంటే ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి ఆయన కూడా టిక్కెట్టు, అంటే ఆయనకు కూడా ప్రధానంగా మంత్రి పదవి వచ్చే మంత్రి పదవిలోకి, అంటే ఈ కోటరలోకి బెర్త్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో వారు కూడా వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మదిలో ఏమి ఉందో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో అయితే సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్న బాగున్నది. ఇక రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించిన విషయాలు చూసినట్టయితే మనకు మల్లెడ్డి రంగారెడ్డి కూడా పేరు బలంగా వినిపిస్తుంది. ఆయన కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు వచ్చే అవకాశం ఉన్నట్టుగైతే పార్టీ వర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది. దీంతో పాటుగా ఆ ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎడ్మా భోజ కూడా
క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే యూత్ను ఎంకరేజ్మెంట్ చేసే లక్ష్యంగా ఇప్పటికే ఉదయపూర్ డిక్లరేషన్లో భాగంగా అటు రాహుల్ గాంధీ చెప్తున్నారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. కనుక యువకులకు ఎక్కువగా అవకాశాలు లేదు, వారిని మంత్రి పదవిలో తీసుకోవాలన్న అంశం కూడా లేకపోలేదు. సో వారిని ఆయనను కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా గాంధీభవన్ వర్గాలు విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది. దీంతోపాటుగా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కడియం సీఎరి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన కూడా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు, ముఖ్యమంత్రితో ఆ యొక్క అష్యూరెన్స్ తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. దీంతోపాటుగా మనకు ప్రధానంగా చూసినట్లయితే 2 MLC సంబంధించిన అంశాల్లో ప్రొఫెసర్ కోదండరాము కూడా ఆయనకు MLC పదవి అంటే గవర్నర్ కోటలో తీసుకున్న తర్వాత ఆ స్థానాన్ని అంటే అది విద్యాశాఖకు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి వార్తలు కూడా మనకు గాంధీభవన్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇది ఈ రకంగా చూసినట్టయితే మరోవైపు ఆదిలాబాద్ సంబంధించిన జిల్లా సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్ కూడా ఉన్నారు, అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమూరు వెంకట్ కూడా MLCగా ఉన్నారు. ఇద్దరిట్లో ఒకరికి మాత్రం డెఫినెట్గా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టుగా మనకు తాజాగా అందుతున్న సమాచారం. ఏదైనప్పటికీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనను పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పరిపాలనను మరింత స్పీడప్ చేసే లక్ష్యంగా మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో కూర్పు చేసి మొత్తం 18 మంది మంత్రులతో తన క్యాబినెట్ను పూర్తి స్థాయిలో కూడా ప్రజా పరిపాలన దిశగా అడుగులు వేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సో ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే మంత్రివర్గాల కూర్పు ఉండే అవకాశం ఉంది. కొంతమంది మంత్రులకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే కొంత స్తబ్దతగా ఉన్నటువంటి విషయాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించినట్టుగా మనకు అత్యంత విశనీయ సమాచారం. వారు అనుకున్న మేర కూడా ప్రజా పరిపాలన సంబంధించిన పథకాలు కానీ లేకపోతే ప్రజా అంటే ప్రతిపక్షాల మీద విమర్శలు కానీ చాలా తక్కువగా ఇస్తున్నారు. వారి యొక్క సంబంధించిన పోర్ట్ఫోలియో కూడా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం కూర్పు అయితే జరగబోతుంది. ఇటు కొత్త వారిని తీసుకుంటే మరోవారికి పరిపాలనలో గత అనుభవాలు ఉన్నటువంటి నేతలను కూడా తీసుకుని మంత్రివర్గంలో బెర్తులు ఖాయం చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించిన కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలకు సంబంధించిన విషయాలతో పాటుగా సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలను, అదేవిధంగా మనకు నిజామాబాద్ నుంచి వెళ్ళి కూడా మనకు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనను కూడా మంత్రివర్గంలో తీసుకుంటే ఎట్లా ఉంటుందని పైన కూడా లెక్కలు వేస్తున్నట్టు సందర్భం కనబడుతుంది. మరోవైపు ఆయా సామాజిక వర్గాల్లో అంటే మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. షబ్బీర్ అలీ కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఆయనే ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవలేదు కనుక మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మరో 6 నెలల్లో ఆయనకు MLC ఇచ్చిన తర్వాత కూడా అంటే ఇచ్చేందుకు కూడా ఒక వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ముందు అయితే మైనార్టీ కోటలో కూడా షబ్బీరాలను తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా మనకు ఎప్పటి నుంచో కూడా నల్గొండ జిల్లా సంబంధించినటువంటి అనేక పదవులు ఆశ చూపి ఇంతవరకు రానటువంటి అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రధానంగా ఈ చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళకి మంత్రి పదవి వచ్చి తర్వాత MLCగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనప్పటికీ ఆయనకు ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి పదవి ఇస్తామని కూడా అద్దంకి దయాకర్కు చాలా ఆశలు కూడా రేకించడం జరిగింది. సో అద్దంకి దయాకర్ కూడా తనకు మంచి పదవి వస్తుందని కూడా ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా మంత్రివర్గంలో తన చోటు కల్పించే అవకాశం ఉందని కూడా ఆయన లెక్కలు ఆయన చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ మంత్రివర్గ సంబంధించిన పూర్తి స్థాయిలో కూర్పు జరగబోతుంది. అదేవిధంగా కొత్త వారిని అదేవిధంగా పాత వారిని సమ్మిళితం చేస్తూ వికేంద్రీకరణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వారం 10 రోజుల్లోగా పూర్తి స్థాయిలో కూడా క్యాబినెట్ విస్తరణ చేసి ప్రజా పరిపాలన అభయస్తం, ఇంద్రమ రాజ్యం సంబంధించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఈ 2 అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన యొక్క క్యాబినెట్ కిచెన్ క్యాబినెట్ పూర్తి స్థాయిలో కుక్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ క్యాబినెట్లో ఇంకా 6 గురికి ఎవరెవరికి చోటు వస్తుందని పైన కూడా ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తున్నారు. ఆయా సంబంధించిన సామాజిక వర్గాల వారు కూడా ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. లంబాడా సామాజిక వర్గం సంబంధించిన వారికి ఇంతవరకు కూడా క్యాబినెట్లో చోటు కల్పించలేదు. సో బాలు నాయక్ కూడా తనకు కూడా మంత్రి పదవి వస్తుందని కూడా ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మంత్రి పదవులు ఎవరికి వస్తాయని పైన కూడా ఎవరికి వారి లెక్కలు చేస్తుంటారు. మరోవైపు జిల్లాలకు సంబంధించిన జిల్లాలో కూడా అటు ప్రభుత్వము అదేవిధంగా పార్టీ 2 కూడా డెవలప్ కావాలంటే డెఫినెట్గా ఆ సంబంధించినటువంటి సామాజిక వర్గాలు ఆ జిల్లాను కూడా ప్రామాణికత తీసుకొని మంత్రివర్గంలో తమకు చోటు కల్పిస్తున్నారని కూడా ఈ నాయకులు అయితే పూర్తి స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మనకు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రివర్గంలో ఎవరికి చోటు కలుగుతుంది, అదేవిధంగా కొత్త వారికి అండ్ పాత వారిలో ఉన్నటువంటి పోర్ట్ పోలియో ఏమైనా చేంజ్ అవుతాయా. సో మళ్ళీసారి కూడా అంటే అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా అంటే బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే ఈ యొక్క మంత్రివర్గం కూర్పు ఉంటుందా, లేకపోతే పార్లమెంటు అది పార్లమెంటులో బడ్జెట్ పెట్టిన తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ పెడతారు. సో ఇవి కొంత లేట్ అవుతుందని పైన కూడా చర్చ మరోవైపు కూడా కొనసాగుతుంది. సో పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాతనే మంత్రివర్గ పూర్తి
బూత్ స్థాయిలో కూర్పు ఉన్నట్టుగా అయితే ఉంటుందని కూడా సచివాలయ వర్గాలు బలంగా చెప్తున్నాయి. అటు బ్యూరోక్రట్స్ కూడా చెప్తున్నారు, మరోవైపు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చూడాలి, ప్రసన్న ఏదైనప్పటికీ మరో ఆరుగురికి చోటు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో సామాజిక సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఆ నాయకులందరికీతో అందరితో కూడా సమావేశాలు కొనసాగుతుంది. కొత్త పాత సమ్మిళితంగా కేబినెట్ కూర్పు అయితే జరగబోతుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాధిక్.